అందరి పేర్లు ఇప్పటికే మళ్ళా చెప్పున్నాం కాబట్టి జర్నలిజంలో ఎర్రర్ ఆఫ్ రిపిటేషన్ పునరుక్తి దోషం ఆ దోషం లేకుండా నేరుగా సమావేశ విషయంలోకి వద్దాం సభకందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఎక్కువ బాధపెట్టేది తెలంగాణ దక్షిణ తెలంగాణ ఈ దక్షిణ తెలంగాణ వాళ్ళు అదృష్టవశాత్తు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు తెలంగాణ వచ్చినాక దక్షిణ తెలంగాణను ఆంధ్ర గుత్తేదారులకు దక్షిణగా సమర్పించింది ప్రభుత్వం దక్షిణే వాళ్ళకు ఉత్తర తెలంగాణ అయితే గత్తరలేస్తున్నది బాధ కలిగించే విషయం ఏందంటే మనం తెలంగాణ ఎందుకోసం పోరాటం జర్నలిస్టులే ముందున్నారు 69లో జర్నలిస్టులే ముందున్నారు మొట్టమొదటి సభ కూడా మలిదశ ఉద్యమానికి అశోక్ టాకీస్లో పెట్టినప్పుడు జర్నలిస్టుల ఫోరం పేరు మిన్నే ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాట్లాడడానికి వీలు లేని సమయంలో మాకు వాక్ స్వాతంత్రం కావాలని ఫోరం పెట్టుకొని జర్నలిస్టులే మొదలుపెట్టినారు కాబట్టి మనకు హక్కు ఉన్నది ఇప్పుడు మళ్ళీ మనం చేయవలసింది ఏంటంటే తెలంగాణ తెచ్చుకున్నాం కదా ఆ లక్ష్యాలు నెరవేరినాయా నెరవేరకపోతే ఏం చేయాలి అందరిని కలపాలి ఇట్లా తాడు పోయినట్టు అన్ని ప్రతిపక్షాలను పేని మళ్ళీ పోరాటానికి సిద్ధం కావాలి సిద్ధం చేయాలి నీళ్ళు నిధులు నియామకాలు మొత్తం ఆందోళన పాలైతున్నాయి అన్నాం ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది మొత్తం అటే నదులన్నీ అటే పారుతున్నాయి నిధులన్నీ అటే పారుతున్నాయి నియామకాలన్నీ వాళ్ళే అయినాయి గుత్తేదారులు మళ్ళీ వాళ్ళే అయినారు మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కొండపోచమ్మ దగ్గర కూలిపోయింది మంత్రి పేరు చెప్పలేదు ఆంధ్రా మంత్రి అన్నారు ఆయన పుంగనూరు ఎం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనందరూ తెలిసిందే ఆఖరికి తెలంగాణ తన్నిడి కూడా బసవాపూర్ ప్రాజెక్టు దగ్గర మాకు నీళ్లు మీరు ముంచేసిన మా భూములను నాకు నష్టపరిహారం మీలేదంటే రైతును తన్నిండి ఆయన గన్మన్లు కలిసి మూడు నాలుగు నెలల కింద మొన్న గుల్చేసారు శివారు కొండాపూర్ చూసినాం ఆయనే కట్టింది మొత్తం మునిగిపోయింది అందరు కాంట్రాక్టర్లు వాళ్ళే డబ్బులు లేవు డబ్బులు లేకపోవడానికి కారణం ఏంటంటే కాళేశ్వరం కట్టినారు అది ఖజానా కాళేశ్వరం ఖజానా ఖాళీ అయిపోయింది ఆంధ్ర కాంట్రాక్టర్ల లాభే తెలంగాణను పరిపాలిస్తున్నది కేసీఆర్ కాదు కేసీఆర్ అంటే వాడు ఉన్నడోలు కూడా లేదు మనం చూడలేదు ఆరేళ్ళ నుంచి అక్కడ కనిపించట్లేదు ఆయన ఏ ఫామ్ హౌస్లోనూ పడుకుంటున్నాడు ఫామ్ హౌస్ ఎఫ్ఐఆర్ఎం కాదు పిఎల్ఎం మందు కొట్టి పడుకుంటున్నాడు ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు ప్రభుత్వం ఉందా లేదు పరిపాలన ఉందా లేదు సచివాలయం ఉందా లేదు అదైతే కూల్చేసినారు ఏకంగా అంతకుముందు లేనే లేదు ఇది కూల్చేసినారు శాసనం ఉందా లేదు అనుశాసనం అంటే క్రమశిక్షణ శాసనం లేదు ప్రశాసనం లేదు అనుశాసనం లేదు ఏది లేదు ఆంధ్రాలో అంతా వెళ్ళిపోయినాక ఖాళీ అయిపోయింది సెక్రటరియేట్ ఆయన ఎందుకు కూల్చినట్టు కరోనా వచ్చింది ప్రభుత్వం కనిపిస్తుంది లేదు తెలంగాణలో కరోనానే ఉంది తప్ప ప్రభుత్వం లేదు ఈ సమయంలో ఏం చేయాలి ఎంత పెద్ద పోరాటం దానికి జనమంతా బీజేపీ దిక్కులు చూస్తున్నారు ఏమైనా చేస్తుందేమో అని కానీ బీజేపీ వాళ్ళు ఏమనుకో జితేందర్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు దిక్కులు చూస్తున్నారు పాపం గవర్నర్ మంచిగా మాట్లాడింది మళ్ళీ వెంటనే కిషన్ కేంద్ర మంత్రి వచ్చి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని ఆమె వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం ఏంది ఆమె అన్నీ గమనిస్తున్నది ఇక్కడ ప్రజల్ని బలపరచాలి గట్టిగా చెప్పాలి మేము ఈరోజు అన్ని వైపులు ఎందుకు చూస్తున్నాం అందరిని ఎందుకు తీసుకొచ్చినామంటే ఒక ప్రతిపక్షంలో లోపం ఉంటే ఇంకో ప్రతిపక్షం సవరిస్తుందేమో అని అందరు సవరించాలి వాళ్ళ గ్యాప్స్ ఉంటే దాన్ని అన్నింటినీ బ్రషప్ చేయాలి ప్రతిపక్షాల్లో ఆ బ్రషప్ చేసే పాత్ర తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తీసుకోవాలి ప్రభుత్వం ఒడిలో కూర్చున్న జర్నలిస్టుల ఫోరం వద్దు వెళ్ళిపోయినారు అందరు పోయినట్టే జర్నలిస్టులు కూడా క్షీణించు పతనమైనరు వాళ్ళని వదిలేద్దాం పోరాటం చేసే వాళ్ళని ముందు పెట్టుకుందాం అందుకనే మేము ఈరోజు రెండు మూడు అంశాలు మాట్లాడదాం అనుకుంటున్నాము ఎక్కువ విషయాలు కాదు మొట్టమొదటి పోతిరెడ్డిపాడు పోతిరెడ్డిపాడు గడుతుంటే వ్యతిరేకించిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఎక్కువ వ్యతిరేకించింది పి జనార్దన్ రెడ్డి పాపం చనిపోయాడు రోజు వ్యతిరేకించుడు అప్పుడప్పుడు శశిధర్ రెడ్డి మాట్లాడేటోడు ఇంకెవరు మాట్లాడలేదు ఇప్పుడు పోతిరెడ్డిపాడు మొత్తం నీళ్ళన్నీ తీసుకొని పోతున్నారు మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో శ్రీశైలం చూసుకుందాం 5 ఏళ్ళ నుంచి మెయింటెనెన్స్ లేదు తగలబడిపోయింది బ్యాటరీలు లేవు కాలిపోయింది నెట్టెంపాడు మెయింటెనెన్స్ లేదు కల్వకుర్తి ఒక్క బొట్టు కూడా ఎత్తిపారేయలేదు పాలమూరు రంగారెడ్డి ఏమైంది కరువైన 14 కిలోమీటర్లు కట్టాది గండ్లు పడ్డాయి ఆంధ్ర కాంట్రాక్టర్ మొత్తం గండ్లు
రెండేళ్ళ ఇన్ని గంటలు ఎట్లా పడతాయి, ఎంత పెద్ద గంటలు పడతాయి? జూరాల మెయింటైన్ చేయాలంటే గ్యాలరీస్ దాకా పోవాలి, అడుగు దాకా పోయి చూడాలంటే ఎలివేటర్లు ఉంటాయి, ఎలివేటర్ లేదు. నాలుగేళ్ళ నుంచి పోయి చూసిన వాళ్ళు దిక్కు లేరు. జూరాల ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులకు దిక్కు దివాణం లేకుండా ఉంది. ఏమవుతుందో మనం చూస్తున్నాం. ఎవరు మేస్తున్నాయి డబ్బులు, అని ఎక్కడ పోతున్నాయి? ఆ పద్యం ఒకటి ఉండేది, దక్షుడు లేని ఎంట 1,000,000 వచ్చి పడిన నిల్వనేరుని అని. నిల్వై దక్షుడు లేడు తెలంగాణకు, ప్రభుత్వంలో దక్షుడు అనేది లేదు. ఎందుకంటే పైనుంచి ఎన్ని చెరువుల నీళ్ళు వచ్చి మన చెరువులో పడితే ఏం లాభం? మన చెరువు గండిపడ్డప్పుడు ఆ పద్యం సారాంశం గండిపడ్డది, మొత్తం నాశనమైంది. ముందు మేజర్ ప్రాజెక్టులే తప్పైతే ఇంటర్ బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్ క్రైమ్ అగెన్స్ట్ నేచర్. అసలు మేజర్ ప్రాజెక్టులే క్రైమ్ అగెన్స్ట్ నేచర్. మేజర్ ప్రాజెక్టుల లాబీ పరిపాలిస్తుంది. చిన్న ప్రాజెక్టులు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకోవాలి. పెద్ద ప్రాజెక్టులు అయితే మీరు ఎన్ని తిన్నారో ఎన్ని పోయినారో ఏముండదు, అన్ని తినేయచ్చు పైసలన్నీ, అవినీతి రాజ్యం వెళ్తుంది. ఇంటర్ బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్, పిన్నా బేసిన్లోంచి నీళ్ళు తీసుకొని పోవడం కృష్ణా బేసిన్లో తప్పు, అట్లే గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ తీసుకురావడం కూడా తప్పే విదిన్ ది స్టేట్. ఇంటర్ బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్ ఈజ్ అగెన్స్ట్ నేచర్, క్రైమ్ అగెన్స్ట్ నేచర్, బ్యాడ్ ఎకనమిక్స్, వయలేషన్ ఆఫ్ నేషనల్ వాటర్ పాలసీ. ఇంత భయంకరంగా ఉంటే చట్టం అనేది లేదు భారత్ తెలంగాణలో, ప్రభుత్వం అనేది లేదు, మొత్తం దోపిడీ మాత్రమే ఉన్నది. అందుకని ప్రజలు తిరగబడాలి, తిరగబడే సమయం ఆసన్నమైంది. ప్రతిపక్షాలు వాళ్ళ పాత్ర నిర్వహించాలి, నిర్వహించకపోతే మనలాంటి వాళ్ళు నిఘా పెట్టాలి, ఆడిట్ చేయాలి, అందరినీ కలపాలి, అన్ని ప్రతిపక్షాలను తాడు బేనినట్టు బేనాలి. ఒకవేళ వాళ్ళు మన ఎంట రాకపోతే కనుక మీరు మీ ఎంట రండి, కానీ అందరం పోయేటప్పుడు దాడి చేసేటప్పుడు, శత్రు మీద దాడి చేసేటప్పుడు లెట్ అస్ మార్చ్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్. లాఠీ మాత్రం ఒక్కసారి లేపుదాం, ఒక్కసారి దాడి చేద్దాం. అటువంటి రణనీతి, యుద్ధనీతి అవసరం. దానికోసం జర్నలిస్ట్ ఫోరం ముందుంటుంది, జర్నలిస్టులు ముందుంటారు. జర్నలిస్ట్ ఫోరంలో రకరకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఏకం చేసే బాధ్యత మేము తీసుకున్నాము. అందరినీ కలిసి ప్రజలు ఈరోజు చీచీ తూతు అంటున్నప్పుడు ప్రభుత్వాలను, మనం మన పాత్ర నిర్వర్తించకపోతే, మేధావులు మౌనంగా ఉంటే కుమ్మక్క అవుతుంది. సైలెన్స్ ఈజ్ కనైవెన్స్. మౌనంగా ఉండొద్దు. ద్రౌపది గుడ్డలిప్పుతున్నప్పుడు ఆమె నలుగురు పేర్లే చెప్పింది, భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ. ఆ నలుగురు మౌనంగానే ఉన్నారు. ఒక్కడు కత్తి తీయలే, ఒక్కడు గద తీయలే, నోరు గుడిప్పలే. మేధావులు కొజ్జోళ్ళు లెక్క ఉండొద్దు, నోరిప్పాలే, ప్రశ్నించాలే, గల్లా పట్టాలే, గల్లా నింపుకున్న గల్లా పట్టాలే. విదురుడు లెక్క ఉండాలి. విదురుడు చిన్నోడైనా కూడా తప్పని చెప్పిండు, ఆయన మాట్లాడలేకపోతే వాకౌట్ చేసి వెళ్ళిపోయిండు. మనం బలహీనంగా గొంతున్నా సరే, బలహీనంగా ఉన్నా సరే మన గొంతు, ఆ గొంతు వినిపించాలి. భీష్మాచార్య, ద్రోణాచార్యులు లెక్క కొజ్జోళ్ళలాగా ఉండొద్దు. పోరాటం చేద్దాం, అందరిని కలుపుదాం. పోరాటానికి ఎవరెవరు కలిసి వస్తారో వాళ్ళందరినీ మన ఎంట తీసుకొని పోదాం. ద్రౌపది సభనే గుర్తుపెట్టుకోవాలి మేధావులు, ద్రౌపదికి జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకోవాలి. మౌనంగా ఉండొద్దు. ఆచార్యులు అందరూ మౌనంగానే ఉంటారు, ఎప్పుడు మాట్లాడరు. మేధావులు ఎవరు మాట్లాడరు. పేదోడు మాట్లాడతాడు, అమాయకుడు మాట్లాడతాడు, గుడ్డలు లేనోడు మాట్లాడతాడు, తాగుబోతు కూడా మాట్లాడతాడు, మేధావులు మాట్లాడరు. అందుకనే మేధావులు అంటోళ్ళు ఇంటెలిజెన్సియా, విచ్ ఇస్ బ్రెయిన్ ఆఫ్ ది నేషన్, హాజ్ బికమ్ ఫీకస్ ఆఫ్ ది నేషన్. జాతి మేధస్సు జాతి పెంట అయింది, ఫీకస్ అయింది. ఫీకస్ మెటీరియల్ని తీసి బయటపడేద్దాం. మేధావులను కూడా గల్లా బట్టి తీసుకొద్దాం. గల్లా ఇప్పమని చెప్తుంది, గల్లా అంటే గొంతు కూడా, గల్లా ఇప్పమని చెప్తాం. ఇప్పేటట్టుగా ఆవాజ్ కరో, ఓ ఆవాజ్ బులంద్ కరో. ఎంత పెద్దగా చేయాలంటే ఫామ్ హౌజ్లో మత్తెక్కి పండుకున్న వాళ్ళందరినీ మత్తు దించాలి. వాళ్ళ మామూలు మత్తులు లేరు. అన్ని మందపు చర్మం జంతువులు ఏమేమి ఉంటాయి? ఏనుగు, దున్నపోతు, ఖడ్గమృగం, నీటిగుర్రం, తాబేలు, మొసలి. ఆరు జంతువుల చర్మాలు ఒలిచి కోటు చేసుకొని కుట్టించుకొని పండుకున్నారు. గడ్డపార గాల్చినా ఏమి కాదు. లోపల ఎంత మత్తు ఉన్నదంటే తర్ర అని ఒక గుడంబా ఉండేది. దాంట్ ముక్కు దగ్గర పెడితే మెదడుల పురుగు రాలి కింద పడేది, గిలగలు అంత ఘాటు. ఆ తర్రాలు అది సరిపోదని బంగు కలుపుకొని జరదా కలుపుకొని తాగి పడుకున్నారు. లోపల ఎంత మత్తు, బయట ఎంత మందపు చర్మం. దానికోసం అది వదిలించాలంటే ఏం చేయాలి? దానికోసం అందరినీ కలపాలి. ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. తెలంగాణ ప్రజలు, పోరాటం చేసే ప్రజలు వాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. మేధావులే వాళ్ళని మత్తు కలుపుతున్నారు. అందుకని మేధావులు అందరి ఓషులు వచ్చి చెప్పాలి, ఓష్మే ఆవు, ఓష్మే ఆవు, మేధావులారా ఓషులోకి రండి, చదువుకున్న వాళ్ళు ఓషులోకి రండి, పత్రికలు తీసి చెత్తపట్ల పడేయండి. పత్రికలు చదివినాక మీరు మత్తులో ఉంటున్నారు. అన్ని పత్రికలు, పత్రికలన్నీ కేసీఆర్ పత్రికలనే, తక్కినవన్నీ వాళ్ళ వేరే వాళ్ళ పత్రికలని. అందుకని మీడియాని నమ్మొద్దు, సోషల్ మీడియాని నమ్ముకుందాం. అన్సోషల్ మీడియాని చెత్తపొట్ల పడేద్దాం, చెత్తపొట్ల పడేసి తగలబెడదాం. కామని కామదహన నాడు అన్ని పత్రికలన్నీ తగలబెడదాం, భజన చేస్తున్న పత్రికలను తగలబెడదాం.
ప్రజల్ని ఏకం చేద్దాం. ఆ పోరాటంలో జర్నలిస్ట్ ఫోరం మొదటి నుంచి ముందున్నది, 69 నుంచి ముందున్నది. మనం దలుచుకోవాలి ప్రతాప్ కిషోర్, పిఎన్ స్వామి, సంతపూర్ రఘువీర్రావు వాళ్ళందరూ పాపం తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో కూడా ఉన్నారు. వాళ్ళని దిక్కు దివాణం లేకుండా పోయింది. మళ్ళీ మనమే, ఎందుకంటే అందరం చూస్తున్నాం కాబట్టి మనం ముందుందాం. సోషల్ మీడియాని కూడా తీసుకొద్దాం. సోషల్ మీడియాని కూడా ఒక తాటిపాటికి తీసుకొచ్చేసి బాధ్యత కరుణాకర్ రెడ్డి మా దగ్గర ముందున్నాడు. కరుణాకర్ రెడ్డి ముందుండు, మనం కూడా అందరం కలిసి చేసి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకొని పోదాం. మీరు మేము కలిస్తే మత్తు వదిలించగలిగనే ధైర్యం నాకు వచ్చింది. నమస్కారం.